ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుడు నైవేద్య ప్రియుడు. తిరుమలలో శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్నో రకాలు ఉన్నాయి. శ్రీవారి శంఖ చక్రాలను తలపించే లడ్డు వడలే కాకుండా అన్నప్రసాదాలు, పిండి వంటలు వంటి ఎన్నో దివ్య ప్రసాదాలు ఉన్నాయి. ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రతిరోజు 3 సార్లు నైవేద్యం నివేదిస్తారు. తరతరాల నైవేద్య తయారీలో సేంద్రియ ఆహార ఉత్పత్తుల వినియోగానికి టీటీడీ శ్రీకారం పలికింది. ఆ వివరాలను వీక్షిద్దాం. తిరుమల అనగానే శ్రీవారి భక్తుల మదిలో మెదిలే మధురమైన భావన స్వామివారి లడ్డూ ప్రసాదం. నైవేద్య ప్రియుడైన స్వామివారి ప్రసాదాల రుచి ఎంత కమ్మగా ఉంటుందంటే, ఆ స్వామిని తలుచుకోగానే అశేష భక్త కోటిలో చిగురించి ప్రియమైన భక్తిభావం అంత గొప్పగా ఉంటుందని చెప్పవచ్చు. అభిషేక ప్రియ గోవింద, అలంకార ప్రియ గోవింద అంటూ నిత్యం మనకు వినిపించే గోవింద నామాలలో నవనీత చోరా గోవింద అనే నామం శ్రీవారికి ప్రసాదాలపై ఉండే మక్కువను తెలియజేస్తోంది. త్రికాల అర్చనల సమయంలో షడ్రసోపేత రుచులతో స్వామివారికి నివేదించే ప్రసాదాలను బాలభోగం, రాజభోగం, శయనభోగాలుగా ఆగమశాస్త్రంలో పేర్కొన్నారు. ఇందులో ఉదయం 6 గంటల నుంచి 6:30 మధ్యలో సమర్పించే బాలభోగంలో తిరుమలేశుడికి మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, కదంబం లేదా శాఖాన్నం, రవ్వకేసరి ఉంటాయి. అనంతరం 11 గంటల సమయంలో రాజభోగంలో శుద్ధాన్నం, పులిహోర, గుడాన్నం, దద్యోజనం, సీరా లేదా క్షీరాన్నం నివేదిస్తారు. ఇక రాత్రి 7 గంటల ప్రాంతంలో శయనభోగంగా మరీచ్య అన్నంగా పిలిచే మిరియాల అన్నం, దోసే, లడ్డు, వడ, శాఖాన్నం సమర్పిస్తారు. తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అప్పుడే తీసిన చిక్కని నురుగుతేలే ఆవుపాలను నివేదిస్తారు. తోమాల సహస్రనామార్చన తరువాత శొంఠి, బెల్లం కలిపిన నువ్వుల పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత బాలభోగం ఉంటుంది. దీంతో ప్రాతకాల ఆరాధన పూర్తవుతుంది. భక్తులకు సర్వదర్శనం మొదలవుతుంది. అష్టోత్తర శతనామార్చన అనంతరం రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం ఉంటుంది. ఇక సాయంకాలం ఆరాధన తరువాత గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని తాజా పూలతో సుందరంగా అలంకరించి తులసీ దళాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహిస్తారు. అప్పుడు శయనభోగం నివేదిస్తారు. అనంతరం అర్ధరాత్రి తిరువీసం గంట పేరుతో గుడాన్నం పెడతారు. ఇక పవళించే సమయంలో ఏకాంత సేవలు నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం, యాలకులు, పండ్ల ముక్కలు, గోరువెచ్చని పాలను స్వామివారికి ఆరగింపు చేస్తారు. ఇక 7 కొండల వాడి ప్రసాదం అంటే కేవలం లడ్డూ వడలే కాదు, దోశలు, పోలీలు, జిలేబీ, తేన్తోళ, సుగి, అప్పం, కేసరీబాత్, పాయసం, సీరా లాంటి ఎన్నో రకాల మధురమైన పిండి వంటలు, అన్న ప్రసాదాలు కూడా ఉంటాయి. ఇక ఋతువులను బట్టి ఆయా సమయాలలో దొరికే ప్రకృతి సహజమైన పదార్థాలతో శ్రీవారికి నివేదించే వంటలను ఎలా వండాలి, ఎంత పరిమాణంలో వండాలి, స్వామివారికి ఎలా నివేదించాలి వంటి అన్ని విషయాలను కూడా వైఖానస ఆగమశాస్త్రం స్పష్టంగా పేర్కొంది. శ్రీనివాసుడు భూలోకానికి చేరుకున్న తొలినాళ్లలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే గోవుగా, పరమశివుడు దూడగా మారి స్వామివారికి గోక్షీరంతో ఆకలి దప్పులు తీర్చినట్లు పురాణ కథనం. గోమాత అనుగ్రహించే వివిధ రకాల పదార్థాలను తిరుమల శ్రీవారికి నివేదిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక అఖిలాండానికి సకల భువనాలకు అధిపతి అయిన సర్వసామ్రాజ్య సార్వభౌముడు తిరుమల శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళామాత ఏరికోరి ఆ స్వామికి ఎంతో ప్రేమగా, ఇష్టంగా తినిపించిన మాత్ర అంటే పెరుగన్నం కూడా గోమాత ప్రసాదమే. ఇక ప్రకృతిలో పచ్చదనంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్న పంట పొలాలు స్వచ్ఛమైన ఆహారాన్ని సకల మానవాళికి అందిస్తున్నాయి. అటువంటి సేంద్రియ వ్యవసాయ ఆధారిత పదార్థాలతో తిరుమలలో స్వామివారికి నివేదనలు, త్రికాల అర్చనలతో
షడ్రసూపేతంగా సనాతన వైదిక సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. వాటిని మరింత పటిష్టపరుస్తూ దేశీయ వంగడాలు, పప్పుధాన్యాల వంటకాలను స్వామివారికి చక్కగా నివేదించే మహాప్రక్రియకు టీటీడీ చక్కటి ప్రణాళికలతో ముందుకెళుతోంది. ప్రాచీన కాలం నుంచే రైతులు కష్టించి పండించిన ధాన్యరాశులను కొంత భాగాన్ని భగవంతుడికి భక్తి విశ్వాసాలతో సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ విధంగా రైతులు పరమాత్మకు భక్తి ప్రపత్తులతో సమర్పించిన ధాన్యాన్ని శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగిస్తూ నివేదించిన ప్రసాదాలను తిరిగి భక్తులకు శ్రీవారి అనుగ్రహంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామివారికి ప్రకృతి వ్యవసాయంతో సేకరించిన బియ్యం, పప్పుదినుసులను వండి నైవేద్యాలుగా సమర్పించేవారని ఆధారాలు తెలియజేస్తున్నాయి. అనంతర కాలంలో స్వర్ణముఖి, కళ్యాణీ నదుల పరీవాహక ప్రాంతమైన తిరుపతికి సమీపంలోని చంద్రగిరి, శ్రీనివాసమంగాపురం, నరసింగాపురం, పెరుమాళ్లపల్లి, పేరూరు, మెట్టపాళ్యం తదితర గ్రామాల నుంచి పప్పుదినుసులు, ఆవుపాలు, నెయ్యి శ్రీవారి మెట్టుమార్గం గుండా తిరుమలకు తరలించేవారు. ఇలాంటి తరుణంలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెరగడంతో కాలానుగుణంగా టీటీడీ బియ్యం, పప్పుదినుసులను మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు ప్రాచీన సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా దేవదేవుడు నెలవైన తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి నివేదించే నివేదనల్లో ఆనాటి పురాతన ప్రాభవ వైభవాలకు పునరుజ్జీవనం కలిగించి ఆ దిశగా ముందుకు సాగాలని సత్సంకల్పించారు అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. మే 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలు నివేదిస్తున్నారు. సప్తగిరీశుడి అనుగ్రహంతో ఆలయంలో శాశ్వతంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన ధాన్యాలను నైవేద్యంగా సమర్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రయోగాత్మకంగా తిరుమల శ్రీవారి లడ్డు, వడప్రసాదాలను శనగలు, బెల్లంతో తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లి తిరుమల క్షేత్రంలో సకల భువనాధిపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి వైఖానస ఆగమోక్తంగా సత్సంప్రదాయ భరితంగా తరతరాలుగా మహానివేదనలు అందుతున్నాయి. మూడు నామాల స్వామికి ముచ్చటగా 3 వేళల్లో నివేదించే ప్రసాదాల తయారీలో ప్రకృతి ఆధారిత ఉత్పత్తుల వినియోగం శుభపరిణామం. శ్రీవారికి ఇష్టమైన ప్రసాదాల గురించి వీక్షించారు కదా. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం SVBC టీటీడీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా నోటిఫికేషన్ల కోసం క్రింద ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ SVBC టీటీడీ.